फ्रेंड्स वेलकम टू वेदर टैलर्स वीडियो मन मन टैलर्स अंदर की चाल यूज ऐडिया चूपस्ना मन इंटर लेदे षापनी टैलरी चाल तक अब कंड पैन एक्व स्ट्रेन पड़ता मन तूदी दारमें लेदे मारकिंग पैने कुट वेट स्ट्रेन अवता कल्लू अट्ला कंट चूप प्रॉब्लम ऐसा उठाई इंडस्ट्रियल मिशन इंडस्ट्रियल मिशन के सूदी दिगे दर पर्टिकुलर प्लेस लाइट सेटअप एलईडी लाइट मन अब स्विच आनकोमेंटे लाइट आनताई अब मन को सूदी दारमेनी ले कुटू वेस चाल ईजी गन अच्छे इंडस्ट्रियल मिशन अंदर दर उ प्रति दर नार्मल चेज मिशन उठाई कदा मिशन के लाइट आपशन अने अटे वेलुतुरु चाला तक्कुंदी अब मन बटन कुटा सूदी दारमेना कल्ल पैन एक्व स्ट्रेन अवतदन అందుకోసం ఈ చిన్న సైజ్ మెషిన్ కూడా సేమ్ ఇదే విధంగా ఇండస్ట్రియల్ మెషిన్ కున్నలాగా లైట్ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట అది కూడా మనకు కేవలం 50 రూపాయలతోనే ఈ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి దానికి ఏమేం ఐటమ్స్ కావాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తానండి అయితే దీనివల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ మెషిన్స్ కరెంట్ పోయింది అనుకోండి అవి రన్ అవ్వవు ఇంకా మళ్ళీ కరెంట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అదే మన దగ్గర ఉన్న చిన్న సైజ్ మెషిన్ అనుకోండి ఇది కరెంట్ పోయినా కూడా మనకి పట్టా ఎత్తిచుకొని తొక్కే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ చిన్న లైట్ ని ఆన్ చేసుకొని ఆ వెలుతురులో మనము ఈ బ్లౌజ్ అనేది గాని డ్రెస్ అనేది గాని కుట్టొచ్చు అన్నమాట ఒక్కోసారి ఏమవుతుంది అంటే జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే ఈ డ్రెస్ రెడీ అయిపోతుంది అన్న టైం లో కరెంట్ పోతుంది కదా అట్లాంటప్పుడు మనకి చిన్న లైట్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట సో ఇది ఏ విధంగా రెడీ చేసుకోవాలి దీనికి ఏమేం ఐటమ్స్ కావాలనేది ఈ రోజు వీడియోలో చూపిస్తానండి అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ నార్మల్ మెషిన్ కే ఇండస్ట్రియల్ మెషిన్ కుండేలాగా చిన్న ఎల్ఈడి లైట్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనే చూద్దాం అయితే ఈ లైట్ కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి ఫస్ట్ వచ్చేసి HW బ్యాటరీ ఒకటి తీసేసుకోవాలి ఇది మనకు మార్కెట్ లో 20 రూపాయస్ పెడితే దొరుకుతుంది దీంతో పాటుగా మనకు ఒక కనెక్టర్ వైర్ కూడా తీసుకోవాలి ఇది వచ్చి మనకు 5 రూపాయస్ కి దొరుకుతుందండి అంటే ఇవన్నీ కూడా మనకు స్టేషనరీ షాపులో లేదంటే ఎలక్ట్రిక్ షాపులో దొరుకుతాయి అన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఎల్ఈడి లైట్స్ ది స్ట్రిప్ తీసేసుకోవాలి ఇది మనకు 15 రూపాయలు లేదంటే 20 రూపాయలకు దొరుకుతుందండి అయితే ఇది వచ్చేసి నేను 15 రూపాయలకి తీసుకొచ్చాను ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఆనా స్విచ్ ఒకటి తీసుకోవాలి ఇది కూడా అంతే మనకు 10 రూపాయలకు దొరుకుతుంది దీంతో పాటుగా మనం ఒక డబుల్ ప్లాస్టర్ కూడా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటి కలిపి 50 రూపాయలు అయితే అవుతుందండి ఇప్పుడు ఈ తీసుకున్న ఐటమ్స్ తో మనకి ఈ లైట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా మనం ఇదిగోండి బ్యాటరీ అనేది తీసేసుకోవాలి తర్వాత ఈ పై వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఈ కనెక్షన్ వైర్ వచ్చేసి బ్యాటరీకి సెట్ చేసుకోవాలి అయితే ఇది వచ్చే నేను లైట్ ఈ కనెక్షన్ వైర్ రెండు కూడా వేరువేరుగా తీసుకున్నానండి ఈ లైట్ ఈ వైర్ కే డైరెక్ట్ చివర్న లైట్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు అది కూడా తీసేసుకోవచ్చు కాకపోతే మనకి ఆన్ ఆఫ్ స్విచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం విడివిడిగా తీసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనం వైర్ పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఆన్ ఆఫ్ స్విచ్ తీసుకోవాలి ఈ ఆనా స్విచ్ లో ఆన్ ఆఫ్ ఎటు వైపుకు ఉందో చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది ఆఫ్ అన్నమాట కింది వైపున చేసుకుంటే ఆన్ ఈ విధంగా ఆన్ వైపున వచ్చేలాగా చూసుకొని పై వైపున ఇదిగోండి ఈ విధంగా బ్యాటరీ పై వైపున ఫిట్ చేసుకోవాలి అయితే దానికోసం ఇదిగోండి మనకి ఈ చివర్న వచ్చేసి డబుల్ ప్లాస్టర్ పెట్టేసుకొని ఇక్కడ అంటించేసుకుందాం ఈ విధంగా ఇదిగోండి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎల్ఈడి లైట్ స్ట్రిప్ తీసుకోవాలి ఈ లైట్ కు వచ్చేసి మనకు రెండు వైపులా కూడా కనెక్షన్ వైర్లు ఇస్తారన్నమాట మనకు ఎటు వైపున పెట్టుకున్న ప్రాబ్లం ఏముండదు ఇప్పుడైతే ఇదిగోండి నేను ఇటు వైపున వచ్చేసి పెట్టేస్తున్నాను అయితే ఈ బ్యాటరీకి వచ్చేసి పై వైపున ఇదిగోండి క్యాప్ పెట్టుకున్నాం కదా ఈ కింది వైపున వచ్చేసి ఈ లైట్ స్ట్రిప్ ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ కూడా మనకు డబుల్ ప్లాస్టర్ పెట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇదిగోండి ఈ లైట్ కు వచ్చేసి డైరెక్ట్ గా డబుల్ ప్లాస్టర్ అనేది ఇచ్చేసారు దానికోసం ఈ పేపర్ అనేది తీసేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి కింది వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చుకుందాం అయితే ఇదిగోండి కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ వైర్ అనేది సపోర్ట్ లేదు కాబట్టి ఈ స్విచ్ ని తీసేసుకొని మనకి ఇదిగోండి వైర్ కు అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని అక్కడ ఈ స్విచ్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఈ స్ట్రిప్ కు వచ్చేసి మనకు రెండు కలర్స్ లో వైర్స్ అనేవి ఉంటాయి ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది లేదంటే ప్లేన్ గా ఇస్తారన్నమాట అదే విధంగా పై వైపున కనెక్షన్ కి కూడా ఒకటి బ్లాక్ వైర్ ఒకటి రెడ్ వైర్ ఇస్తారు ఈ బ్లాక్ ప్లేస్ లో ప్లేన్ కూడా ఇస్తారన్నమాట
ఇప్పుడు మనకి ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ లైట్ కి రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలర్ వైర్ అదే విధంగా ఈ పై వైపున టాప్ లో పెట్టుకున్న ఈ రెడ్ కలర్ వైర్ రెండు కూడా కనెక్షన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టేప్ వేసేసుకుందాం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇదిగోండి ఈ స్ట్రిప్ కు వచ్చేసి ఇంకొక వైర్ ఉంది కదా ఈ వైర్ వచ్చేసి ఇదిగోండి స్విచ్ కి రెండు బటన్స్ ఉంటాయి ఇక్కడ హోల్స్ ఉంటాయి ఒక హోల్ లోపల నుంచి ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఇక్కడ టైట్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనకు వైర్ అనేది టైట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ పై వైపున వచ్చేసి ఇంకొక బ్లాక్ వైర్ ప్లేన్ ఉంది కదా ఈ బ్లాక్ వైర్ వచ్చేసి ఇంకొక సైడ్ హోల్ ఉంది కదా ఈ హోల్ లోపల నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కూడా మనకి ఇక్కడ టైట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గట్టిగా ఉండడం కోసం మీరు మొబైల్ రిపేర్ షాప్ లోకి వెళ్ళి ఒకసారి దీనిపైన సోల్డరింగ్ చేపించుకున్నారు అంటే ఇది గట్టిగా ఉండిపోతుంది కదలకుండా ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిషన్ కి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం అయితే ఇక్కడ మిషన్ కి సెట్ చేసుకునేటప్పుడు ఈ వైర్లు మొత్తం మనకి ఈ విధంగా అడ్డుగా లేకుండా ఈ వైర్లు అన్నింటినీ ఇదిగోండి ఈ విధంగా ఆ బ్యాటరీ దగ్గరికి వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ చిన్నగా టేప్ వేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకి ఇటువైపున స్విచ్ ఉంది కదా ఇటువైపున వచ్చేసి మనకు మిషన్ కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దానికోసం బ్యాటరీకి ఈ ప్లేస్ లో మొత్తం కూడా డబుల్ ప్లాస్టర్ పెట్టేసుకుందాం ఈ విధంగా ప్లాస్టర్ పెట్టిన తర్వాత ఈ పై వైపున ఉన్న పేపర్ తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు మిషన్ కి ఇదిగోండి మిషన్ అనేది ఈ విధంగా షేప్ ఉంటుంది కదా కరెక్ట్ గా ఇదిగోండి ఇటువైపున ప్లేస్ అనేది ఉంటుంది కదా ఈ ప్లేస్ దగ్గర మనకి బ్యాటరీ అనేది పెట్టేసుకోవాలి దానికోసం ఈ ఎల్ఈడి లైట్స్ కింది వైపునకు వచ్చేలాగా చూసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ ప్లేస్ లో మనం బ్యాటరీ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు స్విచ్ వేసుకుందాం ఓకేనా చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కరెక్ట్ గా నీడిల్ దగ్గర ఇక్కడ మనకు లైట్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి ఇదిగోండి సూదిలో దారం ఎక్కించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అయితే ఇదిగోండి ఇప్పుడు మనకు సూదిలో దారం ఎక్కించుకోవాలి అన్నప్పుడు లైట్ ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం ఇదిగోండి మనకి ఇక్కడ సూదిలో దారం ఎక్కియాలి అంటే ఇక్కడ మనకు కరెక్ట్ గా రాదనమాట కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అందుకోసం ఇదిగోండి మనకి ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకు వెలుతురు అనేది వచ్చేసింది కదా ఇప్పుడు చాలా ఈజీగా దారం అనేది ఎక్కించుకోవచ్చు ఓకేనా అయితే మనకి ఏంటి లైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇండస్ట్రియల్ మిషన్ కి ఏదైతే ఎల్ఈడి లైట్స్ అనేది ఈ విధంగా ఉంటుందో మన నార్మల్ మిషన్ కూడా ఈ విధంగా లైట్స్ అనేది పెట్టేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం బట్టలు కుట్టేటప్పుడు కూడా మనకి ఏదైతే మార్కింగ్ ఉంటుందో ఇదే మార్కింగ్ పైన కుట్టుబడేలాగా ఈ వెలుతురులో చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఇండస్ట్రియల్ మిషన్ కున్నలాగా నార్మల్ మిషన్ కూడా ఈ ఎల్ఈడి లైట్ సెట్టింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి తక్కువ వెలుతురు ఉన్నప్పుడు కూడా ఈ లైట్ వేసుకొని మనకు చాలా ఈజీగా క్లాత్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ సూదిలో దారం ఎక్కించుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్